సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయ సమీపంలో నూతనంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ నందీశ్వర శివలింగం, శ్రీ సిద్దప్ప ధ్వజస్తంభ యంత్రశిల, గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నిత్యపూజ, ఆలయ సంస్కారం, గర్తన్యాస, బీదన్యాస, దాతన్యాస, విగ్రహ ప్రతిష్టాపన, గణపతి క్షేత్రపాలక బలి, ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, దయ్యాది, ప్రాయశ్చిత్త హోమం, మహాపూర్ణస్థితి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శిలాధ్వజస్తంభ కార్యక్రమం పలువురి భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా కొనసాగింది. శ్రీ గోవింద సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం తరువాత 3 రోజుల పాటు కొనసాగిన కార్యక్రమాలు ముగిశాయి. ఈ ఉత్సవాలలో మండల భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పలువురు మహిళా భక్తులు స్వామివారికి పట్టువస్త్రాలు, చీరలు, రవికలు సమర్పించుకుని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.